ఈ విధంగా ప్రసాద్ కి ఉత్తరాలు రాయడం వాటికి జవాబులు అందుకోవడంలో రోజులు దొర్లిపోతున్నాయి. రజితకి ప్రపంచమంతా ప్రసాద్మయంగానే కనిపించసాగింది. ఆ రోజు అప్పుడే పోస్టులో వచ్చిన ఉత్తరం చదివిన రజిత సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ప్రసాద్ వస్తున్నాడు, నా ప్రసాద్ వస్తున్నాడు అనుకుంటుంటే రజిత మనసు ఆనందంతో గంతులు వేయసాగింది. పదే పదే ఆ ఉత్తరాన్ని చదువుకోసాగింది రాజి. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఇంకా ఇంకా ఎప్పుడేమిటి రావడం, మీరెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా అంటూ అలిగి రాశావు కదూ, నాతో ఇక మాట్లాడనన్నావు కదూ నా రాజీ, నేను వచ్చేస్తున్నాను నీ అలక తీర్చడానికి, నువ్వు అన్నట్లు నిన్ను ఇంక మాట్లాడకుండా చేయడానికి. ఏం రాజీ ఇప్పుడేమంటావు, మాట్లాడతానంటావా, మాట్లాడనిచ్చే వ్యవధి నీకు నేను ఇస్తాననే అనుకుంటున్నావా నేను ఇక్కడికి వచ్చాక రాజీ, నా రాజీ, వద్దు అదంతా ఇప్పుడొద్దు నే వచ్చాకనే రాజీ, నీ చేతుల్లో ఉండి అందమైన నీ కళ్ళచేత చూడబడుతున్న ఈ ఉత్తరమే నాకంటే అదృష్టం చేసుకుంది కదూ. ఇంకో 4 రోజుల్లో ఈ ఉత్తరం స్థానంలో నేనుంటాననుకుంటే రాజీ, నాకసలు నీకేం చెప్పాలో తెలియడం లేదు, నీలా భావాలని సంతోషాన్ని వ్యక్తం చేయడం నాకు చేత కాదు. రాజీ నువ్వెంత బాగా రాస్తావు ఉత్తరాలు, నీ ఉత్తరాలను చదివిన నా మనసు ఏవో ఏవేవో లోకాలలో తేలిపోతూ ఉంటుంది, ఆవేశం ముంచుకొస్తుంది. కానీ నీకు జవాబు రాయాలని కూర్చునేసరికి ఒక్క ముక్క కూడా జ్ఞాపకం రాదు. ఏం రాయాలో ఏం రాస్తానో నాకే తెలియకుండా రాసి ముగిస్తాను ఉత్తరాలని. నిజం చెప్పమంటావా రాజీ, నా ఉత్తరాలను చూసి నువ్వు నవ్వుకోవు, నీ ఉత్తరాల ముందు నా ఉత్తరాలంతా నయాగరా ముందు మూసీ నదిలా, న్యూయార్క్ ముందు మంగళగిరిలా ఉంటాయేమో కదూ. రాజీ నిన్న పౌర్ణమి కదూ, వెన్నెల రాత్రిలో తాజ్మహల్ని చూడాలనిపించి వెళ్ళి అక్కడున్న లాన్స్లో పడుకుని తాజ్ని చూస్తుంటే చాలా బాగుందనిపించింది. ఇంతలో చంద్రుడికి అడ్డంగా కొన్ని మేఘపు తునకలు అడ్డొచ్చాయి. తాజ్ మీద పడే చంద్రకాంతి బీటలు వారింది. తెలుపు నలుపులలో వింత అందాలు సంతరించుకుంది తాజ్. అప్పటి వరకు స్వచ్ఛమైన వెన్నెల కాంతిలో దగద్దగాయమానంగా మెరిసిపోయిన తాజ్ అప్పుడు తెలుపు నలుపుల వెలుగుల్లో మరింత వింతగా సరికొత్తగా గోచరించింది. ఆ స్థితిలో ఉన్న తాజ్ను చూస్తుంటే మొహం నిండా నీ చిరు ముంగుర్లు ఆక్రమించుకుని నీ చెక్కిళ్లతో సరాగాలాడుతున్న దృశ్యం నా స్మృతి పదంలో తటిల్లతలా తళుక్కన మెరిసింది. అక్కడ తాజ్కి బదులు నీ మొహం, నీ రూపం, నీ స్వరూపం కనబడ్డాయి. రాజీ సరిగ్గా ఇప్పుడు మొహం మీద పడి అల్లరి చేస్తున్న నీ ముంగుళ్ళని వెనక్కి తోసుకుంటూ ఈ ఉత్తరం చదువుతున్నావు కదూ, అందుకే నాకు ఈ ఉత్తరాన్ని తలుచుకుంటే బోలెడంత కోపంగా, ఈర్ష్యగా, అసూయగా ఉంది. ఎందుకలా నవ్వుతున్నావు, నా రాతల్ని చూసే కదూ, ఏం చేయమంటావు మరి, నీలా రాయటం నాకు రాదని ఒప్పుకున్నాక కూడా ఎందుకు రాజీ నీకా నవ్వు, నవ్వుకోలే రాజీ నవ్వు, ఇంకెంతకాలం, ఇంకో 4 రోజుల్లో నిన్ను మాట్లాడనీయకుండా ఊపిరి సలుపుకోనీయకుండా, అహో ఏం లేదులే, అలా కోపంగా చూడకు మరి, కొంచెం కరుణించు దేవి, అది అలా ఉండాలి, నాకు తెలుసు నా రాజీ మంచి పిల్ల, తక్కిన విషయాలన్నీ సమక్షంలోనే, ఇంకా సెలవు తీసుకున్నా రాజీ, అంతవరకు ఒక తీయటి, ఎన్నిసార్లు చదివినా తనివి తీరని ఆ ఉత్తరాన్ని తలుచుకుంటూ మధుర లోకాలలో తేలిపోసాగింది రజిత. ఆ రోజు ఆదివారం స్టేషన్లో రైలు దిగుతున్న ప్రసాద్ కళ్ళు అప్రయత్నంగానే రజిత కోసం వెతికాయి. ఇంతలో తన పిచ్చికి తనే నవ్వుకున్నాడు. అనుకున్న దానికంటే ఒకరోజు ముందర వచ్చాడు తన పని అయిపోవటంతో. ఈ సంగతి రజితకి టెలిగ్రామ్ ఇచ్చి స్టేషన్కి రమ్మనాలనుకున్నాడు. కానీ రజిత అనుకోని విధంగా ఒకరోజు ముందే వెళ్తే తనెంత ఉక్కిరి బిక్కిరవుతుందో చూడాలనిపించింది. స్టేషన్ నుండి సరాసరి రజిత దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. కానీ ఈ లోపల మళ్ళీ ఇంటికెళ్ళి స్నానం చేసి ఫ్రెష్గా వెళ్తే బాగుండును అనిపించి ఇల్లు చేరాడు. స్నానం ముగించి డ్రెస్ చేసుకుంటూ అడిగాడు, ఉత్తరాలు ఏమైనా వచ్చాయమ్మా అంటూ. నీ టేబుల్ మీద ఉన్నవి చూసుకోలేదు, అవే ఇంకేం రాలేదు అంటూ ఏదో పనిలో ఉన్న సుందరమ్మ సమాధానమిచ్చింది. ఎదురుగా టేబుల్ మీదున్న ఉత్తరాలు గమనించని తన పరధ్యానానికి నవ్వుకుంటూ రజిత దగ్గరికి తొందరగా వెళ్లాలన్న హడావిల్లో ఎక్కడెక్కడ నుండి వచ్చాయో రాత్రికి తీరిగ్గా చదువుకోవచ్చు అనుకుని మీది రాతను చూస్తూ ఉత్తరాలు తిరగేస్తున్న అతని దృష్టి ఒక ఉత్తరం మీద నిలిచిపోయింది. దస్తూరి కొత్త, ఎవరు రాసుంటారబ్బా, రాత కొత్తగా ఉంది అనుకుంటూ కవర్ చింపాడు. ముత్యాల్లాంటి అక్షరాలు. అయినా ప్రసాద్ గుర్తుపట్టలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని కాగితాలు తిప్పి చివర ఉన్న సంతకం చూశాడు.
చూసి నిశ్చేష్టుడైపోయాడు. కుముద తన ఆరాధ్య దేవత, ఒకనాటి తన కళ్ళ పంట. కుముద కుముద ఉత్తరం రాసింది. ఎందుకు రాసింది? ఏం రాసుంటుంది? అయోమయంగా కంగారుగా ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు. ప్రసాద్ గారికి నమస్కారం. ఇన్నాళ్లకు ఇలా నా ఉత్తరం ఆశ్చర్యంగా ఉందా? నేనెవరినో మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ మిమ్మల్ని మాత్రం నా స్మృతి పదం నుండి తొలగించుకోలేకపోయాను. దయచేసి ఈ ఉత్తరం పూర్తిగా చదివి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆనాటి నా ప్రవర్తనని గుర్తుకు తెచ్చుకొని ఉత్తరాన్ని పోగులు చేయకుండా శాంతంగా శాంతం చదవమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. మీరెంతో తెలివిగలవారని, చాలా చురుకని, చాలా మంచివారని అనేక మంది అనేక రకాలుగా అనుకుంటుంటే వినేదాన్ని. అప్పట్లో మీరంటే మంచివారన్న సదభిప్రాయం తప్ప ఇంకేం లేదు నా మనసులో. మీ మీద అలాంటి మంచి అభిప్రాయం ఏర్పరచుకున్న రోజుల్లోనే మీరు అందరిలా నా వెంటపడి ప్రేమలేకంటూ ఉత్తరం అందించేసరికి, నడివీధిలో ప్రేమ కలాపాలు ఆడాలనుకున్నారని అనిపించేసరికి మీ మీద చెప్పలేని కోపం ముంచుకొచ్చింది. మీరంటే ఉన్న సదభిప్రాయం కాస్త నాలో తుడిచిపెట్టుకుపోయింది. జరిగిందంతా ఆ రోజు సాయంత్రం నా స్నేహితురాలు శాంతితో చెప్తే, అతను అలాంటివాడు కాదు కుముద, నాకు బాగా తెలుసు. మా ముకుందమన్నయ్యతో మా ఇంటికి తరచూ వస్తుంటాడు. ఫ్రెండ్ కూడా, నిజంగానే నువ్వంటే ఇష్టమేమో, అదే నిజమైతే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివు కుముద అంటుంటే శాంతి మీద నాకు కోపం వచ్చి దాన్ని చెడామడా తిట్టాను. కానీ అదన్న మాటలు నా చెవుల్లో గింగురమంటూనే ఉన్నాయి చాలా రోజుల వరకు. ఆ తర్వాత మీరు నాకు అసలు కనిపించకపోవడం, కళ్ళబడినా తప్పించుకు తిరగడం, శాంతి మాటలు, మీ ప్రవర్తన ఇవన్నీ చేరి నేనే తొందరపడ్డానేమో అనుకునేట్లు చేశాయి. ఆ రోజు నుంచి నా ఆలోచనలు మీ వైపే పరుగులు తీయసాగాయి. ఆనాటి మీ మాటలు, మీ నెమ్మది, నా ప్రవర్తన, నా దురుసుతనం, మీ రూపం, శాంతి మాటలు ఇవన్నీ నన్ను పిచ్చిదానిగా చేశాయి. కానీ నా మనసు నేను తెలుసుకునేసరికి సమయం మించిపోయింది. మీరు లేకుండా నేను బ్రతకలేనన్న నిర్ధారణకి వచ్చేసరికి మీ పరీక్షలు అయిపోవడం, మీరు యూనివర్సిటీ వదిలి వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయాయి. మిమ్మల్ని కలుసుకుని నా పొరపాటికి నన్ను క్షమించి చేరదీయమని వేడుకోవాలనుకున్నాను. కానీ మీ జాడ తెలియదు. కష్టపడి యూనివర్సిటీలో మీ అడ్రస్ సంపాదించి మీకు ఉత్తరం రాస్తే అది రీడైరెక్ట్ అయ్యి తిరిగి నాకే వచ్చింది. ఇల్లు మారారో, ఊరే విడిచి వెళ్ళారో కూడా తెలియదు. ఇంకా ఒకే ఒక ఆశని మిగుల్చుకుని శాంతి వాళ్ళ ఇంటికి బయలుదేరాను, వాళ్ళ అన్నయ్య ద్వారా మీ ఉనికి తెలుసుకుందామని. కానీ దురదృష్ట దేవత నన్ను అక్కడికి వెంటాడి వచ్చింది. నిస్తబ్దుగా ఉన్న ఆ ఇంటిలో కడుగు పెట్టగానే అప్రతిభురాలనే అయిపోయాను. శాంతి నన్ను చూడగానే కట్టలు తెగిన దుఃఖంతో నన్ను కౌగిలించుకుని పోర్న ఏడ్చింది. నేనే మనిషి ద్వారానైతే మీ ఉనికి తెలుసుకోవాలనుకున్నానో ఆ మనిషి క్రితం రోజు సాయంత్రం స్విమ్మింగ్ పూల్లో యాక్సిడెంట్ అయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మూడు పదులు నిండిన ముకుందరావుని మృత్యువు కబళించింది. అప్పుడు శాంతిని ఓదార్చాలో, నా దురదృష్టానికి ఏడవాలో నాకు అర్థం కాలేదు. చేజేతులా చేసుకున్న దానికి నన్ను నేను నిందించుకోవడం తప్ప ఏం చేయలేకపోయాను. రోజులు దొల్లిపోతున్నాయి. ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాన్నగారు నా చిన్ననాడే పోయారు. అమ్మ, అన్నయ్య, వదిన మాత్రమే నాకున్నవాళ్ళు. అమ్మ పెద్దదైపోతోందని, నా పెళ్ళై తీరాలని, నా పెళ్లి చూడాలని పట్టుబట్టి కూర్చోవడంతో అన్నయ్య సంబంధాలు చూస్తున్నాడు. నాకు గుండెల్లో గుబులుగా, బాధగా, భయంగా ఉండేది. పెళ్ళాడితే మిమ్మల్నే పెళ్ళాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పడం? నేను కోరిన వాడితో నా పెళ్లి జరిపించడానికి వాళ్ళు వెనకాడరు. కానీ అసలు నే వలచిన మనిషి ఎక్కడున్నాడో నాకే తెలియదే. అలాంటి మీ గురించి వాళ్ళకి ఏమని చెప్పను? ఆ బెజవాడ సంబంధం అయితే బాగుంటుంది, ఈ బెంగళూరు సంబంధం అయితే బాగుంటుంది అంటూ ఒకరోజు ఇంట్లో వాళ్ళు నా ఎదురుగా చర్చలు జరుపుతుంటే నేను అక్కడ ఉండలేక మా శాంతి వాళ్ళ ఇంటికి బయలుదేరాను. త్రోవలో చిన్నప్పటి స్నేహితురాలు మంజుల ఎదురైంది. దాన్ని చూసి చాలా కాలమైంది. పెళ్ళై బొంబాయిలో ఉంటోందని విన్నాను. వాళ్ళ ఆయనకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ కావడంతో ఈ ఊరు వచ్చేశారట. ఒకే ఊర్లో ఉంటూ ఇంతకాలం ఒకరినొకరు చూసుకోలేనందుకు ఇద్దరం నొచ్చుకున్నాం. ఇప్పుడు కాదన్నా వినకుండా వాళ్ళ ఇంటికి రమ్మని లాక్కెళ్ళింది. వాళ్ళ ఆయన్ని పరిచయం చేసి పిల్లల్ని చూపించింది. అంతా లాన్లో కూర్చుని కాఫీలు తాగుతున్నాం. అక్కడి నుండి పక్క వాళ్ళ ఇల్లు చక్కగా కనపడుతోంది. వాళ్ళ తోటలో విరబూసిన గులాబీలు నన్ను నిలవనేయలేదు. లేచి నిల్చుని పక్కింటి తోటలోని గులాబీ చెట్లను చూస్తూ, అబ్బా ఎంత బాగున్నాయే పువ్వులు, గులాబీలు, డాలియాలు,
ఎంత ఓపిక్గా పెంచారే, ఎవరిదే ఆ ఇల్లు అని అడిగాను. దానికి మంజుల, అన్నపూర్ణమ్మ గారని, వాళ్ళు మేము ఒకేసారి వచ్చాము ఈ ఇళ్లలోకి. ఆ ఇంటి ఆయన పోయాళ్లే, తల్లి కొడుకు మాత్రం ఉంటుంటారు. కొడుకు ఎంఏ పాస్ అయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అన్నట్లు అతన్నికి తెలిసే ఉంటాడు. మీ యూనివర్సిటీలోనే చదివాడట, నీకు ఒకేడు సీనియర్ అయి ఉంటాడు. మీ ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఉండేవాడట ఈ ప్రసాద్, నీకు తెలుసా అని గబగబా చెప్పుకుపోతుంటే నేను ఆశ్చర్యం నుండి కోలుకోలేకపోయాను. అంత హఠాత్తుగా మీ ఉనికి నాకు తెలుస్తుందని కలలో కూడా అనుకోలేకపోయాను. కాసిన గులాబీలు కావాలంటే కోసుకుందాను రావే, వాళ్ళేమీ అనరు, బాగా తెలిసిన వాళ్లే అని మంజుల అన్నదానికి, అబ్బే వద్దులేవే, ఈ మాట ఎప్పుడైనా వస్తాను, అప్పుడెళ్దాం, చీకటి పడిపోతోంది అంటూ వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాను. ఆ క్షణాన్నే మీ దగ్గరకు పరిగెత్తుకు రావాలని, మీ గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవాలని అనిపించింది. ఎందుకనో జరిగిందంతా మర్చిపోయి నన్ను చేపట్టమని, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు నా వల్ల జరగవని, నన్ను మీ దాన్నిగా చేసుకోమని ఆ క్షణాన్నే వచ్చి మిమ్మల్ని వేడుకోవాలనుకున్నాను. కానీ ఆ పరిసరాలు, ఆ పరిస్థితులు నన్ను అలా చేయనివ్వలేదు. అయినా ఇంతకాలానికి మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో, మిమ్మల్ని చూసినా నా నోట మాట వస్తుందో రాదో, ఇదంతా మీకు అర్థమయ్యేట్లు చెప్పగలనో లేదో అనిపించి రాలేదు. ఇప్పుడే అక్కడి నుంచి, మంజుల ఇంటి నుంచి, మీ ఇంటి ముందు నుంచి వస్తున్నాను. ఈనాడు నా సంతోషం చెప్పనలివి కాకుండా ఉంది. మీరు నన్ను కాదనని నాకెంతో నమ్మకంగా ఉంది. ఇక అమ్మ వాళ్ళని నేను ధైర్యంగా ఎదుర్కోగలను. ప్రసాద్, ఈ ఉత్తరం మీకు రేపు రాకపోయినా ఎల్లుండైనా చేరుతుంది. అవతల ఎల్లుండి ఆదివారం 25వ తారీఖు మా ఇంటికి తప్పకుండా వస్తారు కదూ. ఆ రోజు నా పుట్టినరోజు. ఆ శుభదినాన్న మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలగజేయరు, నా కలల్ని నిజం చేసే రోజు ఆ రోజు. మీకోసం, మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను నిరాకరించిన రోజున నేనిక ప్రాణాలతో ఉండలేను. మీకోసం నిరీక్షించే మీ కుముద. ఉత్తరం చదవటం ముగించిన ప్రసాద్కి మతిపోయినట్లయింది. టైం చూసుకున్నాడు, 6 దాటుతోంది. ఈరోజే ఆదివారం. ఏం చెయ్యాలో తెలియక చాలాసేపు తల చేత్తో పట్టుకుని కూర్చున్నాడు. ఏరా, ఒక్కడివి చీకట్లో కూర్చున్నావు, ఎక్కడికో బయలుదేరినట్లున్నావు, వెళ్ళలేదు? లైట్ వేస్తూ అన్న తల్లి మాటలకు ఉలిక్కి పడ్డాడు ప్రసాద్. వెళ్తున్నానమ్మా, వెళ్ళాలి ఇప్పుడే అంటూ ఏదో నిశ్చయించుకున్నవాడిలా బయలుదేరాడు. హలో ప్రసాద్ అంటూ సంతోషాతిశయంతో ఎదురు వచ్చి లోపలికి తీసుకెళ్ళింది కుముద. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ విష్ చేశాడు ప్రసాద్. థ్యాంక్ యూ, అలా నిలబడిపోయారే, రండి ప్రసాద్. ఆవిడ మా అమ్మగారు, మా అన్నయ్య భాస్కర్, వదిన మృణాళిని అంటూ అందరినీ పరిచయం చేసింది. మా అమ్మాయి మీ గురించి అంతా చెప్పింది బాబు, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడటం అంటూ కుముద తల్లి సంతోషం వ్యక్తం చేసింది. కాసేపు అంతా కూర్చుని మాట్లాడాక భాస్కర్, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయాడు. కుముద వాళ్ళమ్మ వదిన లోపలికి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది కుముద ప్రసాద్లు. ఏం మాట్లాడాలో తెలియలేదు ప్రసాద్కి. పాము కుంభసం లాంటి చీర, తెల్లటి జాకెట్టు, ముత్యాల నగలతో తెల్లటి కుముద మరింత తెల్లగా, అందంగా కనబడుతోంది. ఇదివరకటి కంటే అందంగా ఉన్నట్లు అనిపించింది ప్రసాద్కి. అంతా వెళ్ళిపోయినట్లున్నారే, నే రావడం ఆలస్యమైందనుకుంటాను. ఏదో ఒకటి మాట్లాడాలి కనుక ఈ మాటలు అన్నాడు ప్రసాద్. అంతా ఇప్పుడిప్పుడే వెళ్ళారు, ఇక రారేమో. నా పుట్టినరోజునే, నా చచ్చిన రోజుగా కూడా జరుపుకుంటారేమో అమ్మ వాళ్ళు అనుకుంటున్న సమయంలో మీరు వచ్చారు. కుముద కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. కుముద, మీరిలా కంట తడి పెడితే నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండను అన్నాడు ప్రసాద్ కుర్చీలోంచి లేస్తూ. మరి నా మీద ఒట్టేసి చెప్పండి, కోపం పోయిందని అంది కుముద ప్రసాద్ చేతిని తన తల మీద పెట్టుకుని. కుముద అన్నాడు ప్రసాద్ ఈ హఠాత్ పరిణామానికి తెల్లబోతూ. చెప్పండి ప్రసాద్, నన్ను ఇంకా దూరం చేయొద్దు, నన్ను వదిలి వెళ్ళనని ప్రమాణం చేయండి. మీరు దూరం చేస్తే నే బ్రతకలేను ప్రసాద్. చేతుల్లో మొహం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది కుముద. ఏడుస్తున్న కుముదని చూడలేని ప్రసాద్ కుముదని అక్కున చేర్చుకుని, లేదు కుముద, ఏడవకు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నువ్వు లేకుండా నేను మాత్రం ఉండగలనా అంటూ కుముద తలని మురుతూ ఉండిపోయాడు. ప్రసాద్ చేతుల్లో ఇమిడిపోయిన కుముద అతని గుండెలపై తల ఆంచి అరమోడ్పు కళ్ళతో సర్వం మరిచి ఏదో లోకాల్లో తేలిపోసాగింది. ఈరోజు సోమవారం, ప్రసాద్ వచ్చేది ఈరోజే. ఈ మాటలు కొన్ని 100ల సార్లు అనుకుని ఉంటుంది రజిత.
ఉదయం లేచినప్పటి నుండి. రైలు వచ్చేందుకు ఇంకా గంట టైం ఉందనగానే కాలు నేల కనక రజిత స్టేషన్కి బయలుదేరుతున్న సమయంలో ఒక కవర్ పట్టుకుని ప్రసాద్ ఇంటి పనివాడు వచ్చాడు. ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ వాడి చేతిలోని కవర్ లాక్కొని చదవటం మొదలుపెట్టింది. రజిత, పని అయిపోవడం వల్ల అనుకున్న దానికంటే ముందే, నీకు రాసిన దానికంటే ముందే వచ్చేశాను నేను. సంతోషంగా నిన్ను చేరుకోవాలనుకున్న నా పరిస్థితి అంతా తారుమారైంది. కుముద, నీకు జ్ఞాపకం ఉండే ఉంటుందనుకుంటాను. నిన్ననే ఊరి నుంచి వచ్చేసరికి ఇంట్లో కుముద నాకు రాసిన ఉత్తరం ఎదురు చూస్తూ ఉంది. తన తప్పుని క్షమించమని, నేను చేరదీయకపోతే తానిక బ్రతకలేనని రాసింది. ఆ ఉత్తరం చదివిన నేను చాలాసేపు అయోమయంలో పడి కొట్టుకుపోయాను. అటు నే వలచిన కుముద, ఇటు నన్ను వలచిన నువ్వు. చివరకు కుముద దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోయాను. శాశ్వతంగా ఉండాలని వెళ్ళకపోయినా కుముదకి జరిగిందంతా అర్థమయ్యేలా చెప్పాలనుకుని వెళ్ళాను. కానీ నేను అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటైంది. మన ప్రధాన పుటుంగరం నీకు ఇవ్వాలని తీసుకొచ్చిన ఉంగరమే నిన్ను కుముదపరమైంది. మా మనువుకి పెద్దలందరి ఎదుట నిశ్చయం జరిగింది. జరిగిందంతా ఏమిటో, ఎందుకో, ఎలా జరిగిపోయిందో నాకేం అర్థం కాకుండా జరిగిపోయింది. దీనికి నన్ను క్షమించమని అడగను. ఆ అర్హత నాకు లేదని తెలుసు. స్వార్థపరుణ్ణని, జీవితాలతో చెలగాటాలు ఆడుకునేవాణ్ణని నన్ను తిట్టుకుంటున్నావేమో. ఒక్కటి మాత్రం నిజం రజిత, కుముదని నేను నిరాకరిస్తే మిగిలేది కుముద శవం మాత్రమే. ఆ నిజాన్ని నేను భరించలేను. ఆ బాధ జీవితాంతం నన్ను వేధిస్తుంటే నేను బ్రతకలేను. కుముద రాసిన ఉత్తరం దీనితో పాటు జతపరుస్తున్నాను. రాజీ, నేను చేసింది తప్పో ఒప్పో నాకే తెలియటం లేదు. నన్ను, నా పరిస్థితుల్ని నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకంతోనే, నువ్వు బేలవి కాక ఎటువంటి అఘాయిత్యానికి తలపెట్టవన్న ధైర్యంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను. నిన్ను క్షమించమనే అర్హత లేకపోయినా, నీకు చెప్పగలిగిన వాణ్ణి కాకపోయినా నిన్ను అర్థిస్తున్నాను. నన్ను ఇంక మర్చిపోయి కొత్త జీవితంలోకి అడుగుపెట్టు. ఇంతకు మించి ఇంకేం చెప్పగలను? నిర్భాగ్యుడు ప్రసాద్. ప్రసాద్, ఈ ఉత్తరం నువ్వు రాసిందేనా అంటూ ఉన్నపాటునే కుప్పలా కూలిపోయింది. ఉత్తరం చదవటం ముగించిన రజిత. ఇంతటితో తొలకరి వలపులు కథ సమాప్తం.